ఈ నెల 23వ తారీఖు నాడు కేంద్ర ప్రభుత్వము మోడీ గారి మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రవేశపెట్టేటువంటి మొదటి బడ్జెట్. ఈ బడ్జెట్ కు చాలా ప్రాముఖ్యత ఉన్నది, ఎందుకంటే వచ్చే 5 సంవత్సరాలు మోడీ గారి పరిపాలన గురించి వెళ్లి పునాది వేసేటువంటి బడ్జెట్ ఈ బడ్జెట్. ఈరోజు కేంద్రంలో మొదటిసారిగా మోడీ గారు మిత్రపక్షాలపై ఆధారపడి ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. 2014-2019లో భారతీయ జనతా పార్టీకి సంపూర్ణమైనటువంటి మెజార్టీతో వారు 10 సంవత్సరాలు పరిపాలన చేశారు. కానీ ఈసారి మరి మిత్రపక్షాలైనటువంటి తెలుగుదేశం పార్టీ, జనతాదళ్ యునైటెడ్ అదేవిధంగా మరి కొన్ని చిన్న పార్టీలపై ఆధారపడి ఈ ప్రభుత్వాన్ని నడపవలసినటువంటి అవసరం మోడీ గారికి ఉంది. కాబట్టి మన రాష్ట్రానికి వచ్చేసరికి తెలంగాణ రాష్ట్రము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము, ఈ రెండు రాష్ట్రాలు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో పొందపరిచినటువంటి చాలా అంశాలు గత 10 సంవత్సరాల్లో మోడీ గారు మరి పెద్ద ఎత్తున దృష్టి పెట్టి ఈ రెండు రాష్ట్రాలకి కేటాయింపులు చేయడం లోపల విఫలమైపోయింది మోడీ గారి ప్రభుత్వం. ఈసారి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు పైన ఆధారపడి ప్రభుత్వాన్ని నడపాలి కాబట్టి మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్ద ఎత్తున కేటాయింపులు జరుగుతున్నాయని చెప్పేటువంటి విషయాన్ని మనం పత్రికా ముఖంగా తెలుసుకుంటున్నాం. ముఖ్యంగా కోస్తా తీరంలో 60,000 కోట్ల రూపాయల మరి పెట్రోకెమికల్ ప్రాజెక్టు దాదాపు క్లియర్ అయినట్టే వార్తలు అందుతున్నాయి. అదేవిధంగా మళ్ళీ నిన్న పత్రికలు చూసాము, వెనకబడ్డ జిల్లాల పేరిట మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు కొంత కేటాయింపులు చేసుకుంటున్నట్టు కూడా మనకు అర్థమవుతున్నది. ఈ సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో మరి 2 జాతీయ పార్టీలు అనబడేటువంటి కాంగ్రెస్ పార్టీకి 8 పార్లమెంట్ స్థానాలు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి 8 పార్లమెంట్ స్థానాలు, 1 MIM, 17 ఇట్లలో మరి ఈ విధంగా ప్రజలు తీర్పు ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ కోసం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ది కోసం, తెలంగాణ ఏర్పాటు కోసం ఏర్పడేటువంటి మరి నాటి టీఆర్ఎస్ పార్టీ, నేటి బీఆర్ఎస్ పార్టీకి 1 సీటు కూడా మేము గెలవలేదు. చాలా సందర్భాల్లో పార్లమెంట్లో మరి కేంద్ర ప్రభుత్వం దృష్టికి చాలా సందర్భాల్లో మేము పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు చాలా సమస్యలపైన మరి కొన్ని సాధించుకున్నాం, కొన్ని సాధించుకోలేదు. మరి నిన్న గెలిచినటువంటి బీజేపీ ఎంపీలు 8 మంది, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు 8 మంది గత 15 రోజుల నుండి మరి ఢిల్లీలో వాళ్ళు మరి ఏ విధమైనటువంటి వినీత పత్రాలు ఇచ్చారు, మరి కేంద్ర ప్రభుత్వం పైన ఎలాంటి ఒత్తిడి చేశారనేటువంటి విషయాన్ని పత్రికా రూపంలో నేనైతే మరి చదవలేదు, టీవీల ద్వారా గాని మీడియా ద్వారా గాని మా దృష్టికి రాలేదు. చివరిగా రేపు 1 రోజున్నది, నాకు తెలుసు పార్లమెంటు బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు చివరి రోజు చాలా ముఖ్యమంత్రి, అంటే ఇంకా బడ్జెట్ రేపు ప్రవేశపెడతామన్న రోజే చాలా చిన్న పెద్ద మార్పులు జరుగుతుంటాయి. కాబట్టి నా కోరిక ఏంటంటే, నేను విమర్శలు చేయదలుచుకోలేదు, బీజేపీ ఎంపీలు 8 మంది, దాంట్లో 2 మంత్రులు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, చాలా మంది సీనియర్ ఎంపీలు ఉన్నారు, ఈటల రాజేందర్ లాంటి వారు, డికే అర్ణా లాంటి వారు. నా కోరిక ఏంటంటే మీరు వెంటనే ఈరోజు రేపు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి మనకు రావాల్సినటువంటి ప్రాజెక్టులు అనుకోండి, జాతీయ హోదా ఇరిగేషన్ ప్రాజెక్టులకి, అదేవిధంగా కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారము, తర్వాత వెనుకబడ్డ జిల్లాల నిధులు, కేంద్ర ప్రభుత్వం విద్యలో మరి ఏర్పాటు చేసినటువంటి నవోదయ విద్యాలయాలు, ప్రతి జిల్లాకి ఒక నవోదయ విద్యాలయాలు ఉండాలి, మరి దానిపైన కూడా ఇంతవరకు మోడీ గారి ప్రభుత్వం గత 10 సంవత్సరాలు స్పందించలేదు. కాబట్టి వీటిపైన మీరు కొత్తగా గెలిచారు, మొదటి బడ్జెట్ కాబట్టి మీ ప్రయత్నం చెయ్యాలని చెప్పి నేను కోరుతున్నాను. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీలు 8 మంది, మీరు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి వీటిని సాధించుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. జై తెలంగాణ.